పేరేం పేరు నా అబ్బాయి మాట్లాడతాను అబ్బాయి అన్నారు మాట్లాడు వెంకన్న బాబు పేరు గోత్రం ఏంటి వ్యవహారం చేయమని పర్వత మనస్తే భరతేశ్వరి చంపాదించే హోమంత్రి కలిగి ప్రథమ బాధి పద్మవృక్ష బ్రతకండి నేరు దక్షిణ బాగి శ్రీశైలి ఈశాన్య ప్రదేశ్ కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్ శుభయోగి శుభ నక్షత్రి శుభకరణి కృష్ణా జిల్లా మండలం మోపిదేవి మండలంలో కోడూరు మండలంలో ఆ ఊరి పేరు వెంకటాపురం వెంకటాపురం గ్రామంలో చింతకోల చింతగుహ గ్రామంలో రాముల వారి దేవస్థానం ఎదుట శివాలయం వెనుక దుర్గాదేవి ఎదుట గోపయ్యర్ధనపత్ని లక్ష్మీ త్రిపదామ కళ్యాణ దేవత పియనమహ తదేవరం తానాపన చింతపన సర్వతృత్వ సర్వాభిష్ణ కృతాత్ర తేనమహి గోత్రం ఇది పైడిపాడ గోత్రస్య అబ్బాయి పేరు వెంకర బాబు నామదేశ్య ధర్మపత్ని నీ పేరు మాధవి నామదేశ్య సుకుటుంబస్య సంతానం చెప్పండి గోత్రం జగన్నాథ్ గోత్రస్య మీ ఆయన పేరు రాజేష్ నామదేశ్య ధర్మపత్ని లక్ష్మీ నామదేశ్య ఓ పేరు చెప్తున్నా పేరు తగ్గిస్తారు పెళ్ళికి చెప్పండి గోత్రం తల్లిదండ్రుల పేరు చెప్పు మీ ఆయన పేరు చెప్పు మీ ఆయన పేరు శివప్రసాద్ నామదేశ్య ధర్మపత్ని సుహాసిని నామదేశ్య సుకుటుంబస్య గోత్రం కమల్ల గోత్రస్య అబ్బాయి పేరు శివశంకర్ నామదేశ్య ధర్మపత్ని దివ్యా నామదేశ్య సుకుటుంబస్య రామారావు నామదేశ్య మౌనిక నామదేశ్య సుకుటుంబస్య కమల్ల గోత్రస్య వెంకటేశ్వరరావు నామదేశ్య ధర్మపత్ని భూలక్ష్మి నామదేశ్య తగుడు మస్య అందరూ కూడా గోత్రం చెప్పుకొని అనండి క్షేమ అందరూ అనండి క్షేమ ధైర్య విజయ అభయ అక్షాద్రస్తు ధనకనక వాహనాభ్రస్తు వ్యాపారాభివృద్ధిస్తు వ్యవసాయాభివృద్ధిస్తు మనోవాంఛాభివృద్ధి రస్తు ఇష్టకామ్యత ప్రసిద్ధి రస్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర సోమరపుతి లక్ష్మీ తిరుపతాంబ గోపాల స్వామి చక్రవర్తి రస్తు ఏం పేరు అబ్బాయి పేరు 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 రామారావు ఇది పేరు మాట్లాడదా అబ్బాయి సర్లే అబ్బాయి నీ పేరు నీ పేరు రామారావా రామాను ధర్మే చ అర్ధే చ మోక్షే చ నాచి చర్తవ్య రామారావు నైన్త రాక్షణం నాచి చర్తవ్య ఓం తారాపణ చంద్రపణ విద్యాస్తు పినమ గోపయ్య యార్దన పత్ని లక్ష్మీ తిరుపతాంబ దేవత పినమ అబ్బాయి గట్టిమేడ అమ్మాయి అందరూ అక్షంతలు అమ్మవారి మీద తీసుకొచ్చేయండి దగ్గరికి వచ్చేయాలి అందరూ దగ్గరికి వచ్చేస్తారా లేదా దూరంగా ఉన్నారు మీరు ఏట్లేదు అని చెప్పారు మీరు తినేస్తారా అమ్మా అదిగో సంతానం వారికి తలమల పెట్టుకుని దోషులు భార్య పడతారు చూడండి అమ్మాయి పోయారు వాళ్ళకి తలమల పోయింది దోషులు పోయి మీరు పోయి అది అక్కడే ఈయన పోయి దోషులతో పట్టుకోండి భార్య భర్త ఉన్నాడు పట్టుకోండి విడిగా సుమ పట్టుకోండి సంతం లేని వారికి పట్టుకోండి తలమరాలు పైకి చూపిస్తున్నామా తలమరాలు దోషితో పట్టుకో పై తిరగాల చుట్టూ చూపిస్తాం కలగతున్న అమ్మ తలమరాలు వాళ్ళు చూపిస్తున్నారా నగట్టి 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 నగట్టి
భక్తులకు మరి ముఖ్య గమనిక, మరి మన గ్రామంలో చక్కగా అమ్మవారు కళ్యాణం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి కళ్యాణం జరుపుకున్నాము కనుక ప్రతి ఒక్కరు కూడా మరి కళ్యాణం అప్పుడు మరి భోజనాలు ఉంటాయి కనుక కట్న కానుకలు ఇచ్చిన వాళ్ళకే భోజనం. అందుకనే చూడండి అమ్మవారు కళ్యాణం అప్పుడు కట్నాలు ఉంటే కనుక కట్న కానుకలు తీసుకోండి రండి. హలో తొమ్మ వెంకటేశ్వరరావు గారు అమ్మవారి ఉపశుభమనుడు మహారూపాలు ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబానికి కూడా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపేశ్వామి ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నా. మరి ఇంటి పేరు ఎవరు? హలో పిండి పిండి బుజ్జి గారు, మళ్ళీ మన కోలాట ప్రెసిడెంట్ గారు, మరి కోలాట బాగా చేయాలని చెప్పి అమ్మవారికి కళ్యాణం జరగాలి, అమ్మవారు బాగా మరి బాగా సమాజం నేర్చుకొని వచ్చేవసరం కదా, మరి ఏడాది నెలకల్లా మళ్ళీ కోలాటం పెట్టాలని చెప్పి అమ్మవారి వసుకుమ కార్యక్రమం నుంచి ఉండబహార పరిచి ఉన్నారండి. వారిని వారి కుటుంబాన్ని కూడా లక్ష్మీ తిరుపతమ్మ ఎల్లవేళ్ళ కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మాగంటి వెంకటేశ్వరరావు గారు అమ్మవారి నడుమదార పరిచి ఉన్నారు, వారిని వారి కుటుంబాన్ని ఆ బంగారు కాపాడు పెడుతున్నాను. అమ్మా దయచేసి ఎవరు కూడా ఇంటికి వెళ్ళబాగండి, ఎందుకంటే ఉచ్చి రాజేష్ గారు అమ్మవారి